చేయడానికి దానికి బుద్ధి లేకపోతే నీకేమైంది వన్స్ కమిట్ అయ్యాక నో కాంప్రమైజ్ 2000 రెడీగా పెట్టు టచ్డా మనుషులు ఆయన చూపు లేనప్పుడు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి రావటం ఎందుకండి లేదండి ఫ్రెండ్స్ తో వచ్చాను వాళ్ళంతా ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు అటు సముద్రం ఉందండి టెంపుల్ ఇటు ఉంది రండి నేను తీసుకెళ్తాను పర్లేదండి చూసారండి సారీ మీరు చూడలేరు కదా ఏంటి ఇది అచ్చన ఏం ఫ్రెండ్స్ అండి మీరు అరే కళ్ళు కనిపించినమ్మని అలా ఒంటరి వదిలేస్తారా అసలు మీరు లేడీసేనా మీకు హార్ట్స్ ఉన్నాయా లేవని కాదు ఒకసారి వీలు చూసుకుని చిరంజీవి గారిని కలవండి దేనికండి ఆయన ఐ బ్యాంక్ ద్వారా మీకు రెండు ఐసిప్ ఇస్తారని జాగ్రత్త అండి థ్యాంక్స్ అండి ఉంటాను నీకు ఐస్ పెట్టింది బాసుది పోలీస్ కమిషనర్ కూతురు అయ్యుండి పోలీసు వాడిని ఫూల్ చేస్తావా ఈ గొడవంతా ఇతని ద్వారా డాడీకి తెలిస్తే నన్ను లాకప్ డెత్ చేస్తారు అందుకే ఈ డ్రామా చల్ తీతి 2000 తీ అరే ఈ ఇల్లు చూస్తే నాకు చాలా థ్రిల్ ఉందిరా ఎందుకో ఆ కొంప ఈ కొంప అని అర్ధ కొంపలు ఉండాల్సిన బాధ లేకుండా పర్మనెంట్ ప్లేస్ దొరికింది అది పోలీస్ క్వార్టర్స్ లో ఎన్ని ప్లేన్లు వేసినా ఏం కాదు హలో మనం ఇక్కడ ఉండేది బాబ్జీ డబ్బు తెచ్చేదాకానే వెళ్ళాడుగా తెచ్చేసల్లే ఏంటి తెచ్చేది గోదాట్లో తెడ్డు ఏమైందిరా మనం డబ్బు దాచి గుర్తుగా పెట్టుకున్న రాయి ఉందే అలాంటి 100 ఉన్నాయి అక్కడ దేనికింద డబ్బు ఉందో తెలియట్లేదు అబ్బో ఇది ఒక్క రోజులో ఏ పని కాదుగా ఇంకెన్ని రోజులు ఈ పోలీస్ గెటప్ లో జీవించాలో సార్ ఈ టైంలో ఎవరా రే బాలు ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా నీ ఫోటోలే ఏ రైల్వే స్టేషన్ లో చూసినా నీ ఫోటోలే వాళ్ళెవరూ గుర్తుపెట్టుకుంటా లోపలికి దుబ్బించుకో సార్ ఎవరు నేను సార్ ఏడుకొండల్ని సార్ మీరు కొత్తగా క్వార్టర్స్ లోకి వచ్చారు కదా ఎలా ఉందో కనుక్కుందామని వచ్చానండి బాగుందండి ఈవిడ మా ఆవిడండి నమస్తే మేము ఆ ఎదురు క్వార్టర్స్ లోనే ఉంటాం మీరు బ్యాచిలర్స్ అని చెప్పారు ఈయన మీకే అవసరం వచ్చినా మొహాటం లేకుండా నన్ను అడగండి అంటే ఏమేమి అడగొచ్చండి వీళ్ళు మా వాళ్ళే వీడు మా అన్నయ్య తమ్ముడు అవును ఈ అమ్మాయి మీ అక్క కాదు వదిన ఓహో మీ అన్నయ్య భార్య కాదు అత్తయ్య కూతురు ఇతను తమ్ముడు మీ తమ్ముడా వదినకి మరిది పెద్దవాళ్ళు ఎవరు లేరా అందరూ పోయారు అయ్యో పాపం ఎలా హార్ట్ అటాక్ యాక్సిడెంటా హార్ట్ అటాక్ వీడియో చెప్తాడులేండి చెప్పరా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తుందేమోనని అమ్మ అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ మొత్తం పోయారు ఏమైందిరా ఇంతవరకు మనకి అమ్మా నాన్న ఉన్నారని అది కూడా యాక్సిడెంట్ లో పోయారని ఇప్పుడు వరకు నాకు తెలియదు అందుకే ఏడుపోచ్చి ఏడుస్తున్నాను నువ్వు షాక్ అవుతావని చెప్పలేదురా అందుకే చెప్ప ఏంటో ఈ రిలేషన్స్ ఎఫెక్షన్స్ కానిస్టేబుల్ నైనా మీకంటే పెద్దవాణ్ణి మీకే అవసరం వచ్చినా నన్ను అడగండి ఇందాక ఆవిడ అడగమన్నారు వస్తాం బాబు సావిత్రి సావిత్రి నువ్వు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు ఇదే బాగలేదు నీ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కే కంట్రోల్ లేకుండా పోతున్నది ప్రతి వాడు నిన్ను చూసేవాడే పోన్లేండి ప్రతి ఒక్కరూ చూడడమే గాని ఎవరు ఏమీ చేయట్లేదు కదా అంటే ఏమన్నా చెయ్యాలనే ఆ చాన్స్ నేను ఇంకొకటి ఇవ్వను ఏంటండి ఇదేం బాగాలేదు
ఇంతకంటే బాగా గెలకు ఇక్కడ బాగుండదు. అయినా ఏంటి ఇంట్లో మీ ఆవిడ పెట్టుకుని నా వెంట పడతారు? చే 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 నీకు దానికి పోలికేవిడు సావిత్రి. అది బజ్జి అయితే నువ్వు బర్గర్, అది చద్దన్నం అయితే నువ్వు శాండ్విచ్, అది ఊహు అయితే నువ్వు. అదేంటో కమిషనర్ గారు ఆఫీసులో ఉన్నా లేకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంటుంది. తల తిప్పి చూస్తే పక్కనే కనిపిస్తారు. ఆఫీస్ టైమ్ లో అమ్మాయితో పరాచికాలు? హాలిడేస్ లో ఏమి రావద్దు. రాధికా సార్ పరాచికాయలు ఆడట్లేదు, పరామర్శిస్తున్నాను. వాళ్ళ నాన్న పోతేను. అయ్యో అమ్మా తల్లి నాన్నగారు పోయారమ్మా? అవును సార్. ఎప్పుడు పోయారమ్మా? ఐదేళ్ళు అయ్యింది సార్. ఐదేళ్ల నుంచి పరామర్శిస్తూనే ఉన్నాడు సార్. నువ్వు మారవయ్యా. సరే సరే, గాజువాకాలో శ్రీమాన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు దొంగతనం జరిగింది అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్లి ఆ కేసు సంగతి చూడండి. కృష్ణ మనోహర్ కమ్ కమ్ సార్. ఈ ఆపరేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆపరేషన్ ఎవరు సార్? ఏమేం సార్? వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇక్కడ పెట్టవా? ఎక్కడ? అలాగే సార్. ఏడుకొండలు ఏంటయ్యా ఇది సార్? ఆ మధ్య సూట్ కేసుల కంపెనీ ఓనర్ కేసు ఒక డీల్ చేసాం కదా సార్. అవును. ఆ కృతజ్ఞతగా ఒక 30 సూట్ కేసులు మన స్టాఫ్ అందరికి కాంప్లిమెంటరీ గా పంపించాడు సార్. అన్ని ఒకలాంటివే. అంటే లంచమా? పని కోసం ఇస్తే లంచం, కానీ పని అయిన తర్వాత ఇచ్చేది బహుమతి అవుతుంది కదా సార్. బహుమతి అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. స్టాఫ్ అందరికి పనిచేసాయి. అలాగే సార్.